శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధు. గురుగ్రహం యొక్క బలము ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, ఉదాహరణకి మనకు మేష లగ్నం తీసుకోండి, కర్కాటక లగ్నం తీసుకోండి, సింహలగ్నం తీసుకోండి, మనకు వృశ్చిక ధనుస్సు లగ్నం తీసుకోండి, మీన లగ్నం తీసుకోండి. ఈ లగ్నాల్లో ఒక్కొక్క లగ్నానికి మీన లగ్నానికి గురుడు అధిపతి అయితే వృషభం మేషలగ్నానికి భాగ్యాధిపతి, భాగ్యవ్యయాధిపతి. అదేవిధంగా మనం కర్కాటక లగ్నాన్ని తీసుకుంటే భాగ్యాధిపతి అయితే సింహలగ్నాన్ని చూస్తే పంచమాధిపతి, వృషిక లగ్నాన్ని చూసుకుంటే పంచమాధిపతి, ధన పంచమాధిపతి అయితే ధనుసు లగ్నం తీసుకుంటే మనకి ఇక్కడ పూర్తిగా అంటే లగ్నాధిపతి. సో ఈ విధంగా అన్ని ఏదో ఒక కోణంలో ఈ గురువు అంటే ఈ ఆరు లగ్నాల వాళ్ళకిను ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో అటువంటిప్పుడు ఏంటి, ఈ లగ్నాల వాళ్ళు ఏంటంటే గురు బలంతో ముందుకు వెళ్ళాలి కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లగ్నం ఏంటో తెలుసుకున్న తర్వాత మీరు గురు బలంతో ముందుకు వెళ్తున్నారా లేకపోతే శుక్రబలంతో ముందుకు వెళ్తున్నారా తెలుసుకుని దాన్ని బట్టి మీరు చేసే ప్రొఫెషన్ని మార్చుకోవడం కానీ దానికి అనుసంధానం చేసుకోవడం కానీ ప్రయత్నం చేయగలగాలి. గురు బలంతో ఉన్నవాళ్ళు మీరు తీసుకుని సినిమా ఇండస్ట్రీలో వెళ్దాం అనుకున్నారు అనుకోండి, సినిమా ఇండస్ట్రీలోని మీరు అక్కడ శుక్రబలంతో వెళ్దాం మీరు. అందుకోసం ఎంత గట్టి ప్రయత్నం చేసినా సరే మీకు అక్కడ ఆ యోగం రాకుండా ఎక్కడో వచ్చి కూడా తిరిగిపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గురు బలంతో ఉన్నవాళ్ళు వెళ్ళి మనకి శుక్ర సంబంధమైన కళాకార రంగంలో ఇంక వేరే రకంగా వెళ్ళడం ప్రయత్నం చేశారనుకోండి, మీడియా రంగం ఉంది, కళారంగం ఉంది, అదే రకంగా ఆటపాటల్లోని, స్పోర్ట్స్లోని ఇలాంటి వాటిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే అందులో ఆ కళలో ఈ బలం లేదు కాబట్టి సగం వరకు వెళ్ళి ఆగిపోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, అవసరం పడుతుంది. ఈ ప్రపంచంలో ఒక మేధావి వచ్చాడు అంటే అది గురుబలంతో వచ్చాడు, ఈ ప్రపంచంలో ఒక కళాకారుడైనా ఒక ఆట ఆడేవాడైనా ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు అంటే దానికి కారణం శుక్రభావం చాలా క్లియర్గా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేయగలిగారు. ఒక టెండూల్కర్ ఉన్న అంటే శుక్రబలంతో గెలిచేది కుజ శుక్రుడు కాంబినేషన్ గెలిచాడు అనుకోవాలి. అదేవిధంగా ఒక సినిమా యాక్టర్ చిరంజీవి గారు ఉంటే శని యొక్క బలంతో మహారాజా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు ఉంటే శని యొక్క బుధుడు యొక్క బలంతో ముందుకెళ్ళి శుక్రబలంతో ముందుకెళ్ళి అని చెప్పాలి. అదే విధంగా ఒక అబ్దుల్ కలాం గారు తీసుకుంటే ఆయన ప్యూర్లీ గురు బలంతో ముందుకెళ్ళి చెప్పడానికి అవకాశం ఉంది. అంటే దేనిదానికి సెపరేట్గా మనకు క్లారిటీ వచ్చేస్తుంది జాతకం చూడగానే, వాళ్ళ జాతకాలు పరిశీలించినప్పుడు మనకు తెలుస్తుంది మనకి. సో అలాగా పిల్లవాడు వాడు యొక్క వెళ్తున్న మార్గాన్ని బట్టి మనకి ఈజీ ఐడెంటిఫై చేసుకుంటే ఆ బలాన్ని కొంచెం పెంచుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే సక్సెస్ అని బాగా అనుకుంటున్నమాట. సో గురు బలంతో ఉన్నవాళ్ళు ఎవరైనప్పటికీ ఈ రోజు కాలంలో చూస్తే చదువుకున్నవాళ్ళు, చదువుకున్న మేధస్సు వెళ్ళిన ఒక హైలీ ప్రొఫైల్స్తో హైలీ ప్రొఫెషనల్ లైన్లో వెళ్ళిన వాళ్ళతో కొంత గురు బలంతో వెళ్ళారు, బుధుడు యొక్క అనుగ్రహంతో మేధస్సుతో పైకి వెళ్ళారని చెప్పడానికి అవకాశం ఉంది. సో జాతకంలో ఏ బలం ఉంది తెలుసుకోవడం, తెలుసుకుని ఏది అవసరం తెలుసుకుని దాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగమే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలు మనకి ఈరోజు చెప్తామన్నమాట. అంచేత సమస్య ఏదైనప్పటికీ పరిష్కారం మనకి కావాలనుకున్నప్పుడు చక్కగా ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ చేసుకుని రావడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మీ సమస్య పరిష్కారం పరిష్కార మార్గం చూపించడానికి అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతాం. శుభం వ్యాధి.